ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. నిన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో బిజీగా గడిపిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీనికి కారణాలు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈటల రాజేందర్ భూ కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ దాని మీద విచారణకు ఆదేశించడం, ఆ విచారణకి సంబంధించి విచారణ అధికారులు 24 గంటల్లోనే దాన్ని తేల్చడం, ఆయన నిజంగానే సుమారు 60-66 ఎకరాల భూమిని అంటే అసైన్డ్ భూమిని కబ్జా చేశారు అని చెప్పి అధికారులు నివేదిక ఇవ్వడం, మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామంలో నిజంగానే ఈటల రాజేందర్ భూ కబ్జా చేశారని చెప్పి మెదక్ కలెక్టర్ కూడా ఇప్పటికే ఒక స్పష్టతనిచ్చారు. ఆయన ఆ నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కి అందజేసినట్లు వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ని మొట్టమొదటిగా ఆయన్ని ఆరోగ్య శాఖ నుంచి తప్పించారు. ఆ తర్వాత రోజు ఆయన్ని బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా నేను ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని, ముదిరాజులు ఆత్మగౌరవం కోసం చావనైనా చస్తారు తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తుల వద్ద తల ఉంచుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టతనిచ్చారు. అదేవిధంగా తనపైన ఏవైతే భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయో ఆ కబ్జా ఆరోపణలను ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోయారు. నిన్న సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు. చాలామంది మేధావులు బీసీ సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా సాధారణంగా ఏదైనా ప్రభుత్వంలోని ఒక మంత్రి మీద అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళందరూ చాలా గొడవ చేస్తారు, రాద్ధాంతం చేస్తారు. కానీ ప్రతిపక్ష నాయకులు అంటే అన్ని పార్టీలు, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఈటల రాజేందర్కి అండగా నిలబడుతూ ఉన్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ నిజాయితీ గల వ్యక్తి అని చెప్పి ఒక మాట అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే అంశంపై మనం ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈటల రాజేందర్ని కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేశారు, నమ్మించి గొంతు కోశారని చెప్పి బీసీ సంఘాల నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ లైన్లో నాతో మాట్లాడేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకి సంబంధించిన మనవడు దొడ్డి చంద్రం నాతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రం నమస్తే. నమస్కారం గారు. చంద్రం, మీరు చూస్తూ ఉన్నారు 4-5 రోజులుగా జరుగుతున్న ఘటనలు. ఈటర్ రాజేందర్ గారి విషయంలో ఇప్పటికే ఆయన్ని బర్తరఫ్ చేశారు కేబినెట్ నుంచి. అసలు ఏంటి, బీసీ సంఘాల నాయకులు ఏమనుకుంటున్నారు ఈ అంశంపై? వాస్తవానికి ఈటల వివాదం రోజు రోజుకి చిలికి చిలికి గాలి మానై జంగా మార్గమై ప్రభుత్వం ఉనికి ప్రసారకంగా మారిపోయింది. ఇప్పుడు ఈటలంట ఎస్టీలు, ఎస్టీలు, బీసీలు, అట్టడుగు వర్గాలు మొత్తం ఈటల వైపే ఉన్నాయి. ఇప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఇక్కడకు మొత్తం వ్యతిరేకంగా చూపించింది. ఇంటికి కంటే వరకు ఛానల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం వ్యతిరేకంగా చూపించింది. తప్ప ఏ ఒక్క ఛానల్ కూడా అనుకున్నాను చూపించలేదు. అవును. సో ఇప్పుడు ఏమైతుందంటే, కానీ సోషల్ మీడియా అంతా ఈటల రాజేందర్ కు మద్దతుగా హోరెత్తుతున్నాయి. మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో ఏ ఒక్క చిన్న పోస్ట్ చూసుకున్నా ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా అన్ని సామాజిక వర్గాలు, రెడ్డి కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, ఇంకా ఈటల రాజులకు అన్నిటి కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే, టీఆర్ఎస్ అసంతృప్తి లీడర్లు అందరూ కూడా ఈటలకు కొంగు చాటునకు ఇష్టం లేక అందరు కొంగు చాటున మద్దతు ఇస్తున్నారు. అది బయటికి చెప్పుకోలేకపోతూ కట్టలేక నిండలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, కొంతమంది ఆయనకున్న మంత్రులు కావచ్చు, ఆయన కొంచెం కొంగు చాటించలేని మద్దతు ఇస్తున్నారు. అయితే చంద్రం, నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఈటల రాజేందర్ గారిని ఎన్నో ఏళ్లుగా అంటే మీ చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు, మీ తాతగారికి సంబంధించిన వర్ధంతి వేడుకల్లో కూడా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉన్నారు, హాజరయ్యారు గతంలో, మీరు ఈటల రాజేందర్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్పండి, అసలు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ది? మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారి ఒకప్పుడు ఆయన నక్సలైట్, కమ్యూనిస్ట్ భావాచారం నుంచి వచ్చిన వ్యక్తి. సో అప్పటి నుంచి కూడా చాలా మంది కూడా అన్ని వర్గాల కూడా ఆయన కలుపుకొని పోయే తత్వం ఒక ఈటల రాజేందర్కి ఉన్న ఇప్పుడున్న మంత్రుల కేసీఆర్ కు భజనేసే మంత్రులు తప్పించి వ్యతిరేకించే మంత్రులు ఎక్కడ కూడా లేరు. ప్రతి మీటింగ్ లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకున్న ఈటల స్వరం వినిపించింది, వ్యతిరేక తిరుగుబాటు స్వరం.
అవును అవును, గతంలో కూడా గులాబీ జెండాకి ఓనర్లం అసలైన ఓనర్లం మేమే అని ఆయన ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే ఈటల రాజేందర్ మీద కుట్ర మొదలైంది టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆధ్వర్యంలో అని చెప్పి వార్త వినపడుతుంది. నిజమే అనుకోవచ్చా? ఇందుకు 100% ఈ మాట నిజం. గులాబీ జెండాలు మేము కూడా ఓనర్లమే అనే మాట ఎప్పుడైతే తీసుకొచ్చిందంటే అంతకు ముందు కేసీఆర్ గారు కాడేమంటే కొడుకును ముఖ్యమంత్రి చేసే యువతల్లో అందరి ఎమ్మెల్యేలను ఆ మంత్రులను ఒక కీర్బొమ్మ వేసి ఆడుకునే ప్రయత్నం చేసిండు. అప్పుడు ఎప్పుడైతే ఈటల తన వ్యతిరేకాల ధర వినిపించిందో నేను కూడా ఈటల అంటే నేను కూడా టీఆర్ఎస్ లో ఓనర్నే, నేను కూడా ఈ జెండాకు ఓనర్నే, ఎందుకంటే కలిసి ఎప్పటి నుంచో కూడా ఆయన ఉద్యమం చేసిన తెలంగాణ కోసం. తెలంగాణ రాజు యావత్ ప్రజలందరికీ తెలుసు ఈటల రాజును పోరాటం ఎటువంటి, ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది, ఆయన చేసిన పోరాటం ప్రతి గ్రామానికి పల్లెకు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారి వర్గానికి అందరికీ తెలుసు. కాబట్టి ఆయన కొంత కొంత శాతం అందులో రైట్ ఉంటది. సో ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈయనకు మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య శాఖ ఉంది గోపి గారు, కొన్ని కార్యక్రమం చూసుకోవచ్చు, జిఎస్ఎంసీ మీటింగ్ లో కావచ్చు, ఈటలను పక్క పెట్టి ఈయన రివ్యూ చేసింది కేటీఆర్ గారు చాలా అందులో ఈటలు పక్క పెట్టే క్రమంలో చాలా సార్లు ఆయన పక్క పెట్టే ప్రయత్నం చేసారు. అప్పుడు ఆ మనసులో రగులుతా ఉంది, నేను ఒక జెండా పట్టుకున్నాను కదా, గులాబీ జెండా పట్టుకున్నాను, గులాబీ జెండా ఓడర్ని ఆ కేటీఆర్ ఆయన కేటీఆర్ అనే వ్యక్తి అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు లేడు, వాస్తవానికి కేటీఆర్ లేనే లేడు. ఎప్పుడో పిలిపించిన రావాయట్లు నేను నాయన ఇట్లా వస్తున్నాడు తెలంగాణ వచ్చే సూచనలు ఉన్నాయి అంతా కూడా యాదవ్ ఇన్నారెడ్డి కూడా ఫోన్ చేశారు. అప్పుడు రావా రావాలి అమెరికా పడుకోవద్దు, వీటికి వచ్చి రావాలి ఉద్యోగంలో పాల్గొనంటే ఆయన కూడా ఈయన తిట్టిండు యాదవ్ ఇన్నారెడ్డిని. నేను కే చంద్రశేఖర రావు అని పేరు పెట్టుకుని నేను ఎన్టీ రామారావు పెట్టుకున్నా మాకు సమైకేంద్ర పాలన తెలంగాణ వెళ్ళాను తిట్టిన వ్యక్తి ఈయన కేటీఆర్. కేటీఆర్ కు ఈటల రాజేందర్ కు కుక్కకు నా కక్కుతో ఏదో అంటారు కదా ఆ పోలికలు లేదు. ఇప్పుడు కేసీఆర్ కి ఏంటంటే కొడుకును ముఖ్యమంత్రి చేయాలి బలంగా పట్టుకుంది. సో ఆ క్రమంలోనే తప్పించే క్రమం ఎవరు చూసుకున్నా అందరు కూడా మూసుకొని కూర్చున్నారు. అవును ఉండొచ్చు లోపల కలిసి ఉండొచ్చు కానీ బయటకు ఈటల రాజేందర్ అంత బయటకి ఏ ఒక్క మంత్రి కూడా చెప్పలేక ఎక్కడ కూడా భజన చేసే మంత్రులు తప్పించి అయితే చంద్రం గారు ఒకటి స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వచ్చినాయి అని చెప్పి ఈటల రాజేందర్ని మొదటగా ఆయన దగ్గర ఉన్న ఆరోగ్య శాఖను లాక్కున్నారు, తర్వాత బర్త్రఫ్ చేశారు, ప్రస్తుతానికి ఆయన ఒక ఎమ్మెల్యేగా మిగిలారు. అయితే ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, అవసరమైతే నేను రాజీనామా చేస్తాను, నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమమే ముఖ్యం, నాకు నిజాయితీనే ముఖ్యం అని చెప్పి. అయితే ఈటల రాజేందర్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కేవలం బీసీలు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల వాళ్ళు ఈటల్ని సమర్థించే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. ఉంది ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ప్రతి ఉద్యమం మొదలు పెట్టాక అసలు ఇందిరా చౌక్ అంటే కొన్ని అక్కడక్కడ ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు, అవునా కాదా? అవును. సో ఈ ప్రశ్నించే గొంతుకలన్నింటినీ కేసీఆర్ నొక్కేసుకుంటూ వస్తున్నాం, నొక్కేసుకుంటూ వచ్చినప్పుడు సామాజిక శక్తులు అన్ని ఇప్పుడు ఈటల ఈ వివాదం చూసి సామాజిక శక్తులు అన్ని ఏకమవుతున్నాయి. సో ఇప్పుడు సెంట్రల్ పోల్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు ప్రజలందరూ, అట్టడు వర్గాలన్నీ బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఒక సెంట్రల్ పాయింట్ ఎవరు చూసుకుని ఎవరు లేరు. ఇవాళ ప్రతిపక్షం కూడా అసలు ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఆయన మీద ఆరోపణలు వస్తే ఇలా ప్రతిపక్షాలు కావచ్చు విపక్షాలు కావచ్చు అన్ని వర్గాలు కూడా దుమ్మెత్తిపోయాలి, ఇలా ఎందుకు మద్దతు ఇచ్చారని కూడా మనం అసలు ఆలోచించాలి. అవును, వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అవునవును చెప్పారు కదా, ఇప్పుడు ఒక సెంట్రల్ పోల్ కోసం వెయిట్ చేస్తారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు సరే ఈ ఆరోపణలు చూసుకుంటే ఫారెస్ట్ భూములు కావచ్చు సింగరేణి భూములు కావచ్చు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు చాలా మంది కబ్జా చేశారు, అది వాటి మీద ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. రీసెంట్ గా మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి కర్జన మల్లారెడ్డి కూడా ఆయన ఆరోపణలు వచ్చినాయి రికార్డింగ్ వచ్చినాయి అన్ని ప్రూఫ్ ఉన్నాయి కానీ ఏ ఒక్క అది కూడా తీసుకోలేదు. అయితే మీరు మంత్రి మల్లారెడ్డి గురించి ప్రస్తావించారు కాబట్టి ఆయన గురించి అయితే చాలా వరకు ఆధారాలు కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ కానివ్వండి, ఆయన డబ్బులు డిమాండ్ చేస్తాడని, లేకపోతే ఆయన మెడికల్ కాలేజీలకి సంబంధించి ఈ నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక టీవీ ఛానల్లో చెప్తూ ఉన్నారు చెరువుల్ని కబ్జా చేసి ఆ బఫర్ జోన్లలో తన మెడికల్ కాలేజీలను నిర్మించుకున్నారని చెప్పి తీసుకొచ్చిండు. మరి
అదే విధంగా మంత్రి కేటీఆర్ అంటే ప్రస్తుతం సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి 111 జీవోను పూర్తిగా ఉల్లంఘించి కట్టారు అని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయి. మరి వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది జనాలు కేసీఆర్ ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? చేసారు అంటే మరి అవన్నీ వాస్తవమే కదా. ఇప్పుడు జన్మడ కావచ్చు, మిగతా మల్లారెడ్డి కావచ్చు, ముత్తి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావచ్చు, ఇంకా కొంచెం ఉన్నారు, మరి వాళ్ళ మీద చర్యలు ఏంది? ఈటల పైన కక్ష కట్టి వితిన్ 24 అవర్స్ ఆదేశాలు జారీ చేసిండు. ఇంక్వైరీ చేస్తారు కదా, ఇంక్వైరీ చేసిన అధికారులు కూడా దద్దమ్మలు కూడా వాయువర్త లేకుండా పేర్లు మార్చి తారుమారు చేసి, అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. అవును, ఎందుకంటే ఈ ఈటల రాజేందర్ గారి వైఫ్ కి సంబంధించి ఆ పేరు పెట్టే క్రమంలో వాళ్ళ కొడుకు పేరు ఆవిడికి జత చేసే క్రమంలో వైఫ్ ఆఫ్ అనో లేకపోతే కొడుకుని భర్త అని చెప్పి ఇలాంటి తప్పులు స్పష్టంగా మనకు ఆ రిపోర్ట్లో కనిపిస్తున్నట్లు నిన్న ఈటల రాజేందర్ ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే ఈ అధికారులు ఏంటి అసలు చదువుకొని వచ్చారా చదువుకోకుండా వచ్చారా అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అవునవును, అయితే వీళ్ళని ఫోర్స్ చేస్తుండ్రు అధికారులు అందరు, కలెక్టర్ గారు పెట్టి ప్రతి ఒక్కరు ఫోర్స్ చేస్తుండ్రు, నువ్వు ఉంటావా కొత్తవా. అంటే ఆగమేఘాలల్లా ఈ అధికారులు అందరు కలిసి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి రిపోర్ట్ ఇవ్వాలి కదా, ప్రభుత్వాన్ని సమర్థించారు కదా అనే కప్పడంలో పప్పులు కాలేసారు. మరి కనీసం అది కూడా చూసుకోరా అంటే లేదు. అంటే దీన్ని బట్టి ఒక చదువుకున్న అధికారులు కలెక్టర్లు వీళ్ళందరికింత తప్పుదాలు చేస్తుంటే ఈటల విషయం మరి మీకు మీకే వదిలేస్తున్నా, యావత్ ప్రజలకు వదిలేస్తున్నా కాబట్టి చంద్రం గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు బీసీ సంఘాల నాయకులందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు కూడా మొదటి నుంచి ఉద్యమ కుటుంబం నుంచి వచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ తొలి పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య మనవడిగా మీరు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా మీ తరపు నుంచి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలిపేందుకు ఏమన్నా ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఏం చెప్తారు? 100% మేము ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ పిఆర్ఓ కలిసాం. మొన్న వస్తా అంటే కూడా చాంద్రపేట కానీ వద్దు, ఇక్కడ చాలా రద్దీగా ఉంది అని కూడా చెప్పి ఆయన వాళ్ళ పిఆర్ఓ మాట్లాడి మాతో, మీ త్వరలో ఉన్న ఈటల రాజేందర్ కూడా కొన్ని మా సామాజిక పెట్టలు కానీ కొన్ని ఉద్యమకారులు కానీ మీ అందరం కలిసి హుజూర్నగర్ పోయే ప్రయత్నం చేస్తున్నాం మేము. తప్పకుండా 100% ఈటల మద్దతు గానే నిలుస్తాం. సోషల్ మీడియా నోరు లేని వాళ్ళకు నోరుగా, గొంతు లేని వాళ్ళకు గొంతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి కూడా మేము చాలా సార్లు మద్దతు ఇచ్చినాం మేము. ఒక దొడ్డి కొమరయ్య మీటింగ్ కు ఈటల రాజేందర్ గారిని పిలవాల్సి వచ్చింది. మరి ఎందుకు మిగతా మంత్రులని ఎమ్మెల్యేలు పిలవడానికి మీరు అడగొచ్చు, అంటే ఆయన ఉద్యమ నేత, కూడా ఉద్యమ భావజాలం ఉంది కాబట్టి ఆయన తీసుకొని ఒక దొడ్డి కొమరయ్య తీసుకొని మేము చేసినాం. ఇప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ మన గోపి గారు కేసీఆర్ బొంద తాన బొంద తానే తీసుకుంటాడు. ప్రజల కోపాన్ని కేసీఆర్ తట్టుకోలేరు. నిజాం కావచ్చు, నిజాం పైన బ్రిటిష్ కావచ్చు, దుష్టూరు రామచంద్ర కావచ్చు, కానీ ప్రజలంతా తిరగబడి ఉత్సాహ గోపించారు అప్పట్లో. నాకు తెలిసి నాకు ప్రకారం ఈటలతోటి సంధి చేసుకోవడమే బెటర్. ఈటలతో సంధి చేసుకుంటే కేసీఆర్ బతికే అవకాశం ఉంది, ఆయన పార్టీ నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈటలతో సంధి కాదు అవి వద్దు అనుకుంటే మరో ఉద్యమంలో మరో ఉద్యమం తెలంగాణలో తప్పదిక. అన్ని గుంతుకలు ఏకమైతున్న వాటికి తట్టుకోలేదు ఫస్ట్. అయితే ఈటల రాజేందర్ త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి అటు సోషల్ మీడియాలో కానివ్వండి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. ఒకవేళ ఈటల రాజేందర్ గనక కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ పార్టీ పని కథమే అని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మీ అభిప్రాయం చెప్పండి. పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, కానీ పెడితే మాత్రం టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు, ఎంతో మంది అసంతృప్తులు రగిలిపోతున్నారు. రగిలిపోతే ఈటలకు మద్దతు ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా అందరు కూడా ఓట్లేసేది ఎవరు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తున్నా కదా తెలిసేది. అర్గం మొత్తం ఈటలకు సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ కొత్త ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఈటల వ్యక్తికి గెలిచేది మద్దతు. అవును, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలంటే మీరు నేను గతంలో రకరకాల ఛానల్స్లో పనిచేసినప్పటికీ మనం కూడా చాలా దగ్గర నుంచి కొంతమంది వ్యక్తుల్ని చూసాం. సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరిని గారిని కూడా మనం దగ్గర నుంచి చూసాం. ఇలాంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళంతా ఈరోజు వాళ్ళందరినీ కేసీఆర్ కావాలనే పక్కకు పెట్టేశాడు అని చెప్పి చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద చివరిగా ఏం చెప్తారు, నిజంగానే అనుకోవచ్చా? మీరు చాలా దగ్గరగా పాషం యాదగిరి గారిని కూడా చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో కలిసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారి మీరు లిస్టు కూడా చూసుకోవచ్చు, మీరు చాలా ఛానల్లో సోషల్ మీడియా వెళ్ళగానే తెలుసుకోవచ్చు మీరు, ఎందుకంటే మీరు కూడా మీడియా మిత్రుల గారికి మీకు కూడా సంస్థ ఉంది కాబట్టి. ఎంతో మంది ఉద్యమకారుల్ని అణిచివేసే
ధోరణి చేసిండు, తొక్కేసే ప్రయత్నం చేసిండు, ఉండొద్దు. ఎందుకంటే ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చి, ఆయనకు భాష నేర్పించి, ఆయనకు యాత నేర్పించి, ఇలా కేసీఆర్ నిలబెట్టిన వాళ్ళందరినీ తొక్కేసిండు. ఎందుకంటే కేసీఆర్ కు ఏం లేనప్పుడు, ఆయనకి ఏం లేనప్పుడు వీళ్ళందరూ దిక్సూచిగా నిలబడ్డారు, వెన్నుదండు ఉన్నారు. కేసీఆర్ అధికారికి వచ్చింది, ఇప్పుడు అధికారం మొదలెక్కింది కదా, అధికారం మొదలెక్కినప్పుడు దీని సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ లేదు. అది ఆ ఉద్యమం వరకే తీసుకుండు, తర్వాత తొక్కి పడేసింది. ఎక్కడ కూడా ఏ ఒక్క అమరవీరుల కుటుంబాలకు కూడా ఇప్పటి కూడా కేసీఆర్ కూడా కనీసం ఆయన ఎలాంటి సహాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఉద్యమకారులు నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు, ఆత్మహత్య చేసిన విద్యార్థి కుటుంబాలు కూడా, ఎన్నో మంది బలిదానం చేసుకున్న కుటుంబాలు కూడా ఈ రోజు రోడ్డున పడిన స్థితి ఉంది కదా. రైట్ చంద్రం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి నేను ఫోన్ చేసిన వెంటనే మీ స్పందనను తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి మనవడు దొడ్డి చంద్రం గారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, కావాలని ఈటల రాజేందర్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో చాలా అంతర్గత కలహాలు ఉన్నాయి. ఎవరైతే కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్కొక్కటిగా తొక్కిపడేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉన్నారు. చివరికి ప్రజలే కేసీఆర్ని తొక్కేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని చెప్పి దొడ్డి చంద్రం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ పయనం ఏ విధంగా ఉండబోతుంది. ఒక కొత్త పార్టీ పెడతారా, లేదంటే వేరే పార్టీలో చేరతారా, లేదంటే గతంలోనే నిన్ననే చెప్పి ఉన్నారు ఈటల రాజేందర్, నాకు ఎమ్మెల్యే పదవి పెద్ద ముఖ్యం కాదు, అవసరమైతే రాజీనామా చేస్తానని. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన సొంతంగా ఇండిపెండెంట్గా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మరికొద్ది రోజుల్లో అంటే ఏ క్షణంలో అయినా ఈటల రాజేందర్ని ప్రభుత్వ అధికారులు పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుంది అని చెప్పి బీసీ సంఘాల నాయకులతో పాటు అసలు ఎస్టీ సంఘాల నాయకులు కూడా చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఈటల రాజేందర్కి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతూ ఉంది, ఈటల రాజేందర్ ఏం చేయబోతూ ఉన్నారు, ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది.